గవర్నర్ గోరంట్ల శాంతారాం గారు మాట మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను. తర్వాత సోమపల్లి శ్రీనివాసరావు గారిని కూడా కళారెండు వేదిక మీద ఉన్న సాహితీ ప్రముఖులు అందరూ శివశంకర్ గారు వశిష్ట అవి చదివినప్పుడు నేను చాలా గొప్ప అనుభూతులు ఉన్నాయను. ముఖ్యంగా చెప్పాలంటే ఐఎమ్ థ్రిల్డ్. రచయితలు కాకపోయినా పుస్తకాలు చదివే అలవాటు ఉంది. శ్రీ శ్రీనో తిలక్నో చదివే అలవాటు. అది చూసిన తర్వాత ఏంటి ఇంత అద్భుతమైన కవిత్వం ఎట్లా వచ్చింది అందుకాల తర్వాత చాలా గొప్ప అనుభూతి. ఎందుకు ఈ గొప్ప అనుభూతి? స్వామి శివశంకర్ గారు ముందు మాట చాలా చక్కగా రాస్తారు. కట్ట సిద్ధార్థం కూడా ఎక్సలెంట్గా ఉంది. తగిన విధంగా కవి కుమారుడు ఏం తెచ్చుకున్నారు? పెద్ద నాన్నగారు వెంకటసుబ్బయ్య గారు, పెద్దనాన్న రాయల్ గారు, మా బావగారు వెంకటనారాయణ గారు, వీళ్ళంతా కవులు ఏదో చెప్పలేదు. కాకపోతే వాడు చెప్పేది సూటిగా చెప్పదలుచుకుంది, స్పష్టంగా ఉండేది. కానీ శిల్పంలో మా వశిష్ట వాళ్ళందరినీ మించిపోయాడంట సందేహం లేదు. వారి కవిత్వం అయితే మా బావగారి కవిత్వం చాలా సున్నితంగా సూటిగా స్పందన ఒకటే వచ్చింది వాళ్ళ తండ్రి గారి నుంచి. సున్నితమైన మనస్తత్వం, దిశ పరిశీలన, స్పందించే మనసు చెప్పారు శ్రీనివశంకర్ గారు. లోకబాధే తన బాధ, తన బాధ కాదు ఇక్కడ. ఈ స్పందించే మనసుతో పాటు చాలా విశిష్టమైన ప్రజెంటేషన్ చెప్పడం అంటామే అంతా సామ్యమే. ఎక్కడ చూసినా సామ్యమే, ఎక్కడ వచనం లేదు, అంతా కవిత్వమే. నేను పుస్తకం అంతా చదివాను, అయితే పెద్దలు మాట్లాడతారు, నేను సమీక్ష తయారు చేయలేదు. కానీ అందులో నాకు కనిపించిన ప్రతిదీ అసలు అన్నిట్లోనూ శివశంకర్ గారు చాలా చక్కగా చెప్పారు. అప్పటిదాకా నిద్రపోయిన ఓ చేతికర్ర ఏ ఉరుములకో అరుములకో మేలుకుంది. ఏమిటి చేతికర్ర? ఓ ముసలి వ్యక్తి ప్రతీక, ఇంట్లో ఉండే తాతకో నాన్నకో మిగతా వాళ్ళకో ప్రతీక. అలాగే అప్పుడప్పుడన్నా రావాల్సిన మనుషులు ఎప్పుడో కానీ అందం దూరంలో ఉన్నారు. ఇది మనం నిత్యం చూస్తున్నాం, వయసు మళ్ళిన తర్వాతే చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడన్నా రావాల్సిన మనుషులు ఎప్పుడో కానీ అందం దూరంలో ఉన్నారు. ఎప్పుడూ పక్కన ఉండే మనసేమో ఇక్కడే గోడకు వేలాడుతుంది. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఫోటో మీద ఎవరుంటారు? ఆత్మీయులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. అందుకే చెప్తాడు, కాసేపు గోడతో కబుర్లన్నీ కబుర్ల కన్నీరయ్యాక, ఈ సిమిలి చూడండి వాట్స్ ది వండర్ఫుల్. కాసేపు గోడతో కబుర్లు కన్నీరయ్యాక వీధిని ఇంటిని కలపాలని గొళ్ళని పెంచుకుంటుంది. మనం కలుపు తీస్తాం లేచి, దానికి ఎంత గొప్ప సిమిలి వీధిని ఇంటిని కలపాలని గొళ్ళని పెంచుకుంది. ఇలాంటివి నాకు ప్రతి కవితలోనూ వినిపించాయి. అయితే పెద్దలు గొప్ప సమీక్ష చేస్తారు, దాని మీద ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఇక వశిష్ఠను మేము ఐడెంటిఫై చేసుకోవాలి. మేము వశిష్ట మావయ్యనే పెదనాన్ని లేదా మా అబ్బాయి అని చెప్పుకోవాల్సింది తీసుకున్నాం. వశిష్ట ఎదుగుతాడని మనసారా అభినందిస్తూ ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. ధన్యవాదాలు.